నలుగురు స్నేహితులు హాలిడేస్కి పిక్నిక్కి వెళ్ళారు. వాళ్ళ పేర్లు రోష్ని, రాధ, వెంకట్, అఖిల్. వాళ్ళు వెళ్ళిన ప్లేస్ని చూసి వాళ్ళకి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సంతోషంగా అందరూ కేరింతలు కొడుతున్నారు. వారు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఆ సమయంలో ఒక విషపూరితమైన నాగపాము వచ్చింది. పాము వచ్చిన సంగతి నలుగురు స్నేహితులు గమనించలేదు. ఆనందంలో మునిగిపోయారు. అంతలో రోష్ని ఆ పాముని గమనించింది. పాము, పాము అని గట్టిగా అరిచింది. అందరూ పారిపోయారు. వెంకట్ అవిటివాడు కావడం వలన తప్పించుకోలేకపోయాడు. స్నేహితులందరూ వెంకట్ని వదిలి పారిపోవడం వలన వెంకట్కు చాలా భయం వేసింది. స్నేహితులు తనని వాళ్లతో పాటు తీసుకు వెళ్ళనందుకు చాలా బాధపడ్డాడు. ఏం చేయాలో తెలియక అటు ఇటు చూశాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ కోతి వెంకట్ పామును చూసి భయపడడం చూసింది. పాము బారి నుండి వెంకట్ను రక్షించాలనుకొని పాముతో కోతి ఇలా అంది. పాము బావా, పాము బావా, ఆ అమాయకమైన వ్యక్తిని ఏం చేయకు, నీకు నేను వజ్రాల కిరీటం ఇస్తాను అంది. ఆ మాటలకు పాము నిజమని నమ్మి వెంకట్ను వదిలివేసింది. వెంకట్ నిదానంగా అక్కడి నుంచి పాము పంపించి వేసింది. ఆ తర్వాత కోతి కూడా పాము నుండి తప్పించుకొని పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పాము బుసలు కొడుతూ కోపంగా అటు ఇటు తిరుగుతూ ఏం చేయలేక నిర్ధాంతపోయింది. వెంకట్ని తీసుకొని కోతి రావడాన్ని ఫ్రెండ్స్ అందరూ గమనించారు. అప్పుడు కోతి స్నేహితులతో ఇలా అంది. నేను సమయానికి రాకపోయుంటే మీ స్నేహితుడు వెంకట్ ప్రమాదంలో చిక్కుకునేవాడు. స్నేహితుడు ఆపదలో ఉంటే వదిలివేసి వెళ్ళడం మీకు భావ్యం కాదు అని చెప్పింది. కనీసం ఇకనైనా మంచి స్నేహితులుగా మెలగండి అని హితబోధ చేసింది. తాము చేసిన తప్పుకు స్నేహితులందరూ చాలా పశ్చాత్తాపడ్డారు. వెంకట్ స్నేహితులతో ఇలా అన్నాడు. అరే ఫ్రెండ్స్, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. సమయానికి కోతి వచ్చి రక్షించడం వల్ల నేను ప్రమాదం నుండి బయటపడ్డాను. ఇక నుంచైనా